Hello everybody, welcome to Homemaking Mantra. Hi friends, this is Shanti. ఈ వీడియోలో నా సండే ఎలా రిలాక్సింగ్గా గడిచిందో మీకు చెప్తాను. కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెంచ్ టోస్ట్ చేశాను, ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్. బ్యూటీ టిప్ ఒకటి షేర్ చేస్తున్నాను అండ్ ఒక టేబుల్ డెకోర్ కూడా చేశాను. సో ఆబ్వియస్లీ కషాయం కూడా ప్రిపేర్ చేశాను. సో అవి చూసి ఎంజాయ్ చేసేయండి. మా అపార్ట్మెంట్ కాంపౌండ్ వెనక చెట్లు ఉంటాయి, వాటిలో బర్డ్స్ అయితే చాలా బాగా అరుస్తున్నాయి. ఒకసారి సౌండ్ వినండి. మా బాల్కనీలో ఈ తమలపాకు చెట్టు 2 ఇయర్స్ నుంచి పెరుగుతుంది. ఎప్పుడూ నేను కషాయం దీంతోనే చేస్తూ ఉంటాను. ఇవాళ ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తా. తమలపాకుని యూజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ఆకు మొదలలో ట్విగ్ లాగా ఉంటుంది కదా, అది తీసేయాలి. దాంట్లో కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అది మనం తినకూడదట. సో నేను ఇలా రిమూవ్ చేస్తున్నా దాన్ని. ఆకులను కొంచెం చేత్తో నలుపుకొని జీలకర్ర, మిరియాలు దంచుకొని హాట్ వాటర్కి యాడ్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే మన కషాయం రెడీ అయిపోతుంది. మీరు నా వీడియోస్ని గమనించినట్లయితే నేను హాట్ వాటర్లో మాత్రమే ఆకులను వేస్తున్నాను. నేను వాటిని స్టవ్ మీద మరిగించట్లేదు. నేను దీనికి రీజన్ చెప్తాను. ఇప్పుడు నేచురోపతి స్పెషలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఏదన్నా మూలికలు బాగా నీళ్లలో మరగపెట్టి అది డైలీ తీసుకోవటం వలన మనకి సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చిన టైంలో ఆ మూలిక పనిచేయకపోవచ్చు. కానీ ఏదైనా మూలిక వేడినీళ్లలో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచితే అది డైల్యూటెడ్ ఫామ్లో ఉంటుంది, కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. అందుకని రెగ్యులర్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కషాయాల్ని తీసుకోవచ్చు. అలాగే ఉమెన్ హెల్త్ గురించి కొన్ని కషాయాలు ప్రిస్క్రైబ్ చేశారు. గోంగూర కషాయము, చింతాకు కషాయము, కరివేపాకు కషాయము, ఇవన్నీ డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పారు. ఒకసారి ఆయన వీడియోస్ రిఫర్ చేయండి, మీకు కషాయాల గురించి బాగా తెలుస్తుంది. నా డ్రింక్ రెడీ అయిపోయింది. ఫిల్టర్ చేసుకొని వామ్గా ఉన్నప్పుడే తాగుతాను. దీనివలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన పళ్ళకి చాలా మంచిది, నోటి దుర్వాసన తగ్గిస్తుంది, కోల్డ్, కాఫ్, ఇండైజెషన్ ఇలా చాలా వాటికి మంచిది. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి బాగా జలుబు చేస్తుంది కదా, అలాంటి టైంలో చిన్న అల్లం ముక్క, తమలపాకు, మిరియాలు, జీలకర్ర బాగా దంచేసి నీళ్ళల్లో వేసి మరగపెట్టి ఇవ్వండి. వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. ఇలా 3 డేస్ చేయాలి. నా బాల్కనీలో ఫ్లవర్స్ చూస్తూ టీ తాగుతున్నాను. బర్డ్స్ అయితే సౌండ్స్ బాగా చేస్తున్నాయి, ఆవులు కూడా అరుస్తున్నాయి. సండే బ్రంచ్ ఇవాళ ఫ్రెంచ్ టోస్ట్ అండ్ స్క్రాంబుల్ ఎగ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీస్ని. ఇది ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు, జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్ని టాస్ చేసుకున్నాను, తర్వాత స్క్రాంబుల్ ఎగ్స్ చేసుకున్నాను. క్యాప్సికమ్ సాటే చేసుకుని ఎగ్ స్క్రాంబుల్ చేసిన తర్వాత ఫ్రెంచ్ టోస్ట్ ప్రిపేర్ చేస్తాను. 1 కప్ హాట్ మిల్క్లో షుగర్ని యాడ్ చేసుకుని చల్లారనివ్వాలి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్, ఇంకా వనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే మన కస్టర్డ్ మిక్స్చర్ రెడీ అవుతుంది. ఒక ప్యాన్ని లైట్గా హీట్ చేసుకోవాలి. దాని మీద బటర్ అప్లై చేసుకొని ఉంచుకున్న తర్వాత మన బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ కూడా అటు ఇటు లైట్గా డిప్ చేసుకోవాలి. ఎక్కువ డిప్ చేస్తే మీకు సాగి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో లైట్గా డిప్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు ఎగ్స్ మీద సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెంచ్ టోస్ట్ మీద మేపుల్ సిరప్, జామ్, హనీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్ టోస్ట్ ఫుల్ వీడియో మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఇవాళ మా బ్రంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. చక్కగా మేము ఒక మూవీ పెట్టుకొని బ్రంచ్ని ఎంజాయ్ చేశాము. టేబుల్ వినియట్స్ ఒక సిరీస్ లాగా చేస్తానని చెప్పాను కదా, సో ఇవాళ ఒక టైప్ ఆఫ్ డెకోర్ చూపిస్తాను. నా దగ్గర ఉన్న చిన్న ర్యాండమ్ థింగ్స్తోనే తయారు చేశాను ఇది. పైన టెరెస్లో ఉన్న ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాను, షాప్లో కొన్న ఫ్లవర్స్ కొన్ని, ఇవాళ నా బాల్కనీలో పూసిన పూలతోటి కొన్ని చేశాను. ఇక్కడ ఇత్తడి వస్తువులే తీసుకోవాలని లేదు, మన దగ్గర ఉన్న ఏ ర్యాండమ్ థింగ్స్తో అయినా మంచి డెకోర్ క్రియేట్ చేసుకోవచ్చు. అదంతా మన క్రియేటివిటీలోనే ఉంటుంది. ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటుందని షేర్ చేస్తున్నాను.
లివింగ్ రూమ్ని న్యాచురల్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ ఫ్లవర్స్ ఇంకా కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ తోటి మీరు డెకరేట్ చేసుకోవటం వల్ల మీకు ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ని నేను తరచూ రీడెకరేట్ చేస్తూ ఉంటాను. చేసిన ప్రతిసారి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై లివింగ్ రూమ్ టుడే. వాల్ మీద మీకు ఒక క్రాఫ్ట్ వర్క్ కనిపిస్తుంది, అది చిన్న బెల్స్ యాడ్ చేసి జూట్ తోటి నేను తయారు చేశాను. సండే అంటే అ డే ఫర్ ప్యాంపరింగ్ ఆర్సెల్ఫ్స్ కదా. ఇక్కడ శనగపిండి పాలు తీసుకొని ఒక ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. శనగపిండి మంచి క్లెన్జింగ్ ఏజెంట్, మన ఫేస్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు పాలని, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ ఈ ఫేస్ ప్యాక్ ఉంచుకొని తర్వాత వాటర్తో వాష్ చేయాలి. మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేయండి, దీని వలన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ గ్లో డ్రింక్ ఒకటి షేర్ చేసి వీడియోని ఎండ్ చేస్తాను. పుదీనా ఆకులు క్రష్ చేసుకుని కొద్దిగా లెమన్ హనీ యాడ్ చేసుకుని వాటర్లో కలుపుకొని తాగండి. చాలా బాగుంటుంది ఇది, స్కిన్కి కూడా చాలా మంచిది. హనీ మాయిశ్చరైజింగ్ ఏజెంట్, లెమన్ వైటమిన్ సి మనందరికీ తెలిసిందే, అండ్ పుదీనా ఆకులు టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా గ్లో డ్రింక్స్ మీతో షేర్ చేస్తాను. హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.